ఈరోజు హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్ కూలింగ్ దానిపై సంబంధించి క్షేత్ర గాత్రులను పరామర్శించడానికి కేటీఆర్ గారు అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో మంత్రి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు అయితే ఫ్లైఓవర్ కారణంగా ఎవరైతే ప్రమాదానికి గురైన బాధితులు ఉంటారో వారందరినీ కూడా పరామర్శించడానికి అయితే కేటీఆర్ గారు అయితే వెళ్ళారు. సో మొత్తంగా వెళ్ళి ఈయన జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని అయితే కేటీఆర్ గారు పరామర్శించి ప్రమాదం జరిగిన తీరుని అయితే తెలుసుకున్నారన్నమాట. అడిగి అయితే తెలుసుకున్నారు అసలు ఏం జరిగింది ఏంటని. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సుధీర్ బాబుతో కలిసి కేటీఆర్ గారు అయితే పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. బాధితులు చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేటీఆర్ గారు అయితే స్పష్టం చేశారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు జీహెచ్ఎంసీ, జేఎన్టీయు, హైదరాబాద్ ఆధ్వర్యంలో 3 సభ్యులు కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఘటనకు నిర్లక్ష్యమే కారణమని తెలిస్తే బాధ్యులపై కఠిన శిక్ష అయితే చర్యలైతే తీసుకుంటామన్నారు. హైదరాబాద్లోని సాగర్ రింగ్ రోడ్డు కోడలిలో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్ మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తూ ఉండగా అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులు గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులంతా బీహార్కు చెందిన వారికి అయితే తెలుస్తుంది. సో ఏది ఏమైనా వీరందరినీ కూడా ఆదుకుంటామని చెప్పేసి ఈయన అయితే పరామర్శించారన్నమాట వెళ్ళి. సో వీరందరికి భరోసా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు కూడా భరోసా ఇవ్వండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.